నమస్తే అండి, శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఒక భారీ డైలాగ్ చెప్పారు. అందరికీ గుర్తుందో లేదో, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంటు అని. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ చూసి సోషల్ మీడియా అయితే ఆడేసుకుంటా ఉంది. అన్నా, మీరు నిజంగానే ఫస్ట్ క్లాస్ స్టూడెంటా అని. ఆ ట్వీట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో రచ్చరచ్చవుతూ ఉంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే అత్యధిక మార్కులు సంపాదించడమే కాదు, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలా అర్థం చేసుకోవాలా, తెలుగు కూడా మాట్లాడాలా అర్థం చేసుకోవాలా, అలాగే కొంత నీతిగా నిజాయితీగా నిజాలు మాత్రమే చెప్పాలా, అబద్ధాలు ఎప్పుడు చెప్పకూడదు, ప్రచారం కూడా చేసుకోకూడదు. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ ఎలా ఉంది అంటే వీటన్నిటికీ సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఆవిడ మర్యాద పూర్వకంగా అమరావతి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడని సన్మానించడం జరిగింది. ఆవిడ గత సెప్టెంబర్లోనే అమెరికన్ కాన్సులేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిశా, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి అమెరికన్ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు, అంటే వ్యాపారం కానీ, సాంస్కృతిక అంశాలు కానీ, ఉన్నత విద్య కానీ, ఈ పాస్పోర్ట్లు, వీజాలు, ఈ అంశాలంటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఆవిడ. ఆ క్రమంలోనే మర్యాదపూర్వకంగా కలిశారు. అంతవరకు బాగానే ఉంది. సరే, కలిశాక ఏం జరిగింది అంటే ఆవిడ ఒక ట్వీట్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు, ఏ అంశాలపైన మాట్లాడారు అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ CMO నుంచి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టారు. అయితే ఒకే అంశం పైన మాట్లాడినప్పుడు, ఒకే అంశం పైన చర్చించినప్పుడు ఇద్దరూ కూడా ఒకే విధంగా అటు ఇటుగా ట్వీట్లు పెట్టాలి కదా. కానీ ఆవిడకు ట్వీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి పెట్టేశారు. దీంతో రెండు వేరువేరుగా ఉండడంతో ఫేక్ ట్వీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగేనా వ్యవహరించేది, ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆవిడకి అర్థం కాలేదా అన్న జోకులు అయితే సోషల్ మీడియాలో పేలుతూ ఉన్నాయి. ఒకసారి వాళ్ళిద్దరు కలిసిన సందర్భంగా చిన్న వీడియోని, ఇదే పరిస్థితి మొన్న కలిసింది. యుఎస్ కాన్సులేట్ జనరల్ కొద్దిసేపు మాత్రమే చర్చించడం జరిగింది కొన్ని అంశాల పట్ల ఈ మర్యాదపూర్వక భేటీలో. సన్మానించారు. ఇక్కడ కూడా బ్లూ కలరు, గ్రీన్ కలరు అన్నీ ఉన్నాయి, పార్టీ జెండాలు, రంగులు. సో అది పరిస్థితి. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఇది, CMO ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏమని పెట్టారు, సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించిన జెన్నిఫర్, GDP గ్రోత్ రేట్లో నంబర్1గా ఉండడాన్ని అభినందించిన జెన్నిఫర్, ఏపీలో పెట్టుబడులకు సహకారం అందించాలని కోరిన సీఎం. ఇది CMO నుంచి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి పెట్టిన ట్వీట్. అంటే కోవిడ్ని బాగా ఎదుర్కొన్నారు మీరు ప్రపంచంలో అందరికన్నా అని ఆవిడ అభినందించేశారు. GDP గ్రోత్లో అసలు దేశంలోనే నంబర్1లో ఉన్నారు మీరని వైసీపీ నేతలు అయితే మొన్నటిదాకా వల్లె వేశారా పాపం, అవే మాటలు ఆవిడ కూడా చెప్పడం జరిగింది. మొదటిసారే ఆవిడ ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మొదటిసారే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, ఇంతలోనే పాపం ఆవిడ ఇవన్నీ కనుక్కున్నారంటే గ్రేటే అని చెప్పాలా. సరే, ఇది CMO నుంచి వచ్చిన ట్వీట్. ఆ తర్వాత ఆవిడ పెట్టిన ట్వీట్ కూడా ఒకసారి చదువుదాం, ఇదే భేటీకి సంబంధించి. ఇట్ వాజ్ ఏ ప్లెజర్ టు మీట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ దిస్ ఆఫ్టర్నూన్ ఫర్ ఎ వైడ్ ర్యాంకింగ్ డిస్కషన్ అబౌట్ బిజినెస్, ఎడ్యుకేషన్, ఇంక్లూడింగ్ కాన్సులేట్ స్పాన్సర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఇన్ విజయవాడ అండ్ ద గ్రోయింగ్ టైస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇది ఆవిడ పెట్టిందనమాట. సో దీనికి తెలుగు అర్థం ఏంటంటే, ఆవిడ పెట్టిన దాని ప్రకారం విజయవాడలో కాన్సులేట్ ప్రాయోజిత ఆంగ్ల భాషా కార్యక్రమాలు వాటిని నిర్వహించడం మరియు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న సంబంధాలతో సహా వ్యాపార విద్య గురించి విస్తృత చర్చ కోసం ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవడం ఆనందంగా ఉంది. ఇది ఆవిడ పెట్టిన ట్వీట్. CMO జగన్మోహన్ రెడ్డి గారు CMO పెట్టిన ట్వీట్కి, దీనికి అసలు ఏమైనా సంబంధం కానీ, ఏవైనా పొంతన కానీ ఉందా? ఈ రెండు పక్కపక్కన పెట్టి చూద్దాం, తెలుగు వెర్షన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ
కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించారని పెట్టారు. జీడిపి గ్రోత్ రేట్లో నంబర్ వన్గా ఉండడాన్ని అభినందించారని పెట్టారు. కానీ ఇక్కడ ఏవీ లేదు. ఏమున్నాయి? విజయవాడలో ఏదైతే ఆంగ్ల భాష దానికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే సంబంధ బాంధవ్యాలు తప్పించి ఇంకేమీ లేవు. సో దీనిపైనే సోషల్ మీడియా రచ్చరచ్చ చేస్తూ ఉంది. అంటే ఒక ఫేక్, అంటే సీఎంఓ అంటే ఒక గౌరవం ఉంటుంది కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటే. ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక ఫేక్ ట్వీట్ పెట్టడం ఏంటి? అమెరికన్ కాన్సులేట్ జనరల్ వచ్చి కలిస్తే ఆ కలిసిన అంశాన్ని కూడా తమకు రాజకీయంగా వాడుకోవడం ఏంటి? ఇవన్నీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చేసే పనులేనా అని సోషల్ మీడియా కోడేకి వస్తూ ఉంది. వాస్తవానికి కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సరే, ఆవిడ అన్నారు. ఏం తెలిసి అన్నారు అనుకుందాం, కొద్దిసేపు అన్నారులే అని చెప్పేసి అనుకుందాం. ఏం చూసి అన్నారు? తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది పైగానే చనిపోయారు, అందుకని అభినందించారా కోవిడ్కి సంబంధించి. అలాగే వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలు కొనుక్కుంటా ఉంటే మేం కొనలేము, మా దగ్గర డబ్బులు లేవు, కేంద్రం ఎప్పుడిస్తే అప్పుడే వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు, అందుకని అభినందించారా? లేదంటే భారత్ బయోటెక్ అని వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే దానికి కూడా కులాన్ని అంటగట్టి మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు, ఇది కమ్మోళ్ళది, ఇది కమ్మోళ్ళ భారత్ బయోటెక్ అని చెప్పేసి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ప్రపంచమంతా కోవిడ్తో అత్తలాకుతల పగిలి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే 1000 కళ్ళతో, లక్షలాది కోట్లాది కళ్ళతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటే అలాంటి వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగట్టారు. ఆక్సిజన్ లేక శవాలను ఏ విధంగా తగలేశారు అందరికీ తెలిసిందే, స్థలాలు లేక ఏ విధంగా పూడ్చిపెట్టారో కూడా తెలిసిందే. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఉంటే, అంటే ప్రపంచమంతా ఉంది అదేం కాదనం కోవిడ్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్లోని కోవిడ్ పరిస్థితులు ఆ దుస్థితులు కూడా మనం చర్చించుకోవాలి కదా. ఆవిడ అభినందించినప్పుడు మరి ఇవన్నీ ఏమి తెలియకుండా అభినందించినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అందరికీ తెలిసిందే, 500,000 కోట్ల రూపాయల అప్పు అయిందని తెలిసిందే, ప్రతి నెలా కూడా సరిగా జీతాలు కూడా ఇవ్వట్లేదు, మొన్నటిదాకా పెన్షనర్లకు కనీసం దసరా పండుగ కూడా ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు వేయలేదు. ఈ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, జీడిపి బాగా పెరిగిపోయిందని చెప్పేసి కొన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు కొన్ని కాకి లెక్కలు చెప్పినట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి కదా. కావాలనే ఆ లెక్కల నీతి కూడా తారుమారు చేసి ఏదో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరిగిపోయినట్లుగా చూపించారు అని. సో అవే పాపం వివరించారు ఈవిడికి, అవి తెలుసుకునే మీ జీడిపి సూపర్ ఉందని చెప్పేసి ఆవిడ చెప్పిందా? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం ఆవిడ జీడిపి గురించి కానీ కోవిడ్ గురించి కానీ ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. కేవలం ఇదిగో ఇక్కడ చెప్పాం కదా ఆ అంశాల గురించే మాట్లాడారు, కానీ దాన్ని కూడా రాజకీయంగా తమ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీఎంఓ వాడేసుకుంటున్నట్లు విమర్శలు అయితే బెల్లివెత్తుతూ ఉన్నాయి. ఫేక్ ట్వీట్లపైన, ఫేక్ మెసేజ్లపైన ఆల్రెడీ సిఐడి కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉంది కదా. మరి ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా ఒక ఫేక్ ట్వీట్గానే భావించాల్సి ఉంటుందని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. సరే, సీఎంఓ కాబట్టి చర్యలు ఉండవనుకోండి, ఇది మరి పరిస్థితి. ఈ వీడియో పైన అలాగే జెన్నిఫర్ లార్సన్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో దాన్ని ఈ విధంగా రాజకీయంగా వాడుకొని ఫేక్ ట్వీట్లు పెడుతున్నారు అని వస్తున్న విమర్శల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.